ఆపదలో ఉన్న ఒక అభాగ్యునికి ప్రాణరక్షణ చేస్తానని అభయం ఇచ్చాను. నీ కృపకు పాత్రుడైన వాడెన్నడూ ఆ భాగ్యుడు కాడమ్మా. ఇతడే ఆ శరణార్థి. ఎవరు? యయాతి రాజేంద్రుల. శ్రీరామ భక్తులైన మీక ఈ దినావస్థ. భారతి, ఇంకేమీ చెప్పనక్కర్లేదు. ధర్మపరాయణులైన మీకు ఎగ్గుతల పెట్టిన వారు ఎవరైనా సరే ఈ ఆంజనేయుడు క్షమించడు. ఆంజనేయ యయాతి రాజా, శ్రీరామ తారక నామ ధ్యాన సంపాదిత అఖండ భుజబల పరాక్రమ క్రమ విధ్వస్త రాక్షసానీక మస్తకుడైన ఈ వీరాంజనేయుడు పంచభూతముల సాక్షిగా సూర్య చంద్రుల సాక్షిగా సకల దిక్పాలుల సాక్షిగా నీకిదే అభయమిచ్చు. మాతా, నీవు నిశ్చింతగా ఉండవచ్చును, నీ శరణార్థికి ఏ ఆపద రాదు. నారాయణ నారాయణ, అయ్యయ్యో ఆంజనేయ, ఎంత పని చేసిదివయ్యా. ముందు వెనుకలు ఆలోచించకుండా అభయమి ఘటమేనా? అది నీ శక్తికి మించిన పని అయితే నీకెంత అవమానం, నీ తల్లికెంత అపచారం. నారద, సర్వశక్తి సమన్వితుడైన శ్రీరామచంద్రుని కరుణా కటాక్షమే నా శక్తి, నా ప్రభు, నా దైవం, నా జీవం, నా సర్వస్వం ఆ రాముడే. తన భక్తుని రక్షించే శక్తి ఆ శ్రీరాముడే నాకు ప్రసాదిస్తాడు. శ్రీరాముని ఎందు నీకున్న విశ్వాసం మెచ్చదగినది, కాని యయాతిని సంహరిస్తానన్నది ఆ రాముడే అయితే? అసంభవం. నా శ్రీరాముడేమి, తన భక్తుని వధించుటేమి. మునీంద్ర, ఎందులకి సందిగ్ధము? విషయమేదో సూటిగా చెప్పరాదా? చెప్పాలనే కదా తల్లి ఇంత దూరం వచ్చినది. ఇంతలోకి అంతా అయిపోయినది. నా మాట నమ్మకపోతే ఆ యయాతిని అడుగు మారుతి. నిజమే ఆంజనేయ, నా దురదృష్టవశమున్న విశ్వామిత్రుని కోపాగ్నికి గురి అయిన ఫలితమి. ముందుగా చెప్పుకుందామన్న నీవు అవకాశం ఇయ్యలేదు. ఇప్పుడు ఆత్మార్పణము గావించుకుందు. ఎక్కడికి? అదేమి ఆంజనేయ, ఇప్పుడే కదా అభయం ఇచ్చినది, ఇంతలోనే ఆగ్రహించుతున్నావు. ఈ యాతిని నీవే స్వయముగా బంధించి నీ స్వామికి అప్పగించదవా? ఏమి నారదా, ఆంజనేయుడు అసత్యవాది అని భావించితివా, లేక నా అభయదానం ఒక శక్తిహీనమని ఇచ్చితివా? కులగీరులు దద్దరిల్లినను, జలనిధులు ఘూర్నిల్లినను శ్రీరామ భక్తుడు ఆడిన మాట తప్పడు. మాతృవాక్య పాలనమే నా కర్తవ్యము, శ్రీరామ భక్త రక్షణమే నా ఆదర్శము. ఇందుకు తెలియలేదు బలి ఆంజనేయ బలి. పితృవాక్య పాలనకై ఆ రాముడు రాజ్యాన్నే పరిత్యజించాడు, మాతృవాక్య పాలనకై నీవు నీ స్వామినే ఎదిరిస్తున్నావు. నారాయణ నారాయణ. జయాతి రాజా, జరిగిన దానికి చింతించక ధైర్యం వహించు. తల్లి, తీర రక్షణ దీక్షాపరాయణునిగా నీ తలైన తథాస్తు. ఆంజనేయ, నీవు నా భక్తుడవు, ప్రాణాధికుడవైన నీవే నా ప్రతిజ్ఞకు భంగము కలిగింది. యయాతికి అభయమిచ్చి నాతోనే యుద్ధమునకు తలపడి దేవా, ఈ అకారణ కలహమునకు నేనెంత చింతించుచుంటునో సర్వజ్ఞుడవైన నీకు తెలియదా? ఇది తెలియక చేసిన అపరాధమని, నీ దాసుని కాపాడుమని అంగదుని మూలమున విన్నవించుకొన్నను మన్నింపవేతివి. ఆంజనేయ, మన్నించువాడను నేనా? ప్రభు, ఆనాడే అననేల ఆ జన్మాంతము వానరులు నీ పాదదాసులే. సకల చరాచర సృష్టికి కారణభూతుడవైన నీ కృపాభిక్షయే మాకు సర్వకాల సర్వావస్థలయందు శ్రీరామరక్ష. ఆంజనేయ, ఎందులకి ముఖస్తుతి? నిజముగా నీకు మా ఎందంతటి భక్తి విశ్వాసములే ఉన్నచు. యయాతిని పరిత్యజించి ప్రభుభక్తిని నిరూపించుకునరాత. ప్రభు, శరణార్థిని విడుచుట ధర్మమా? ఆంజనేయ, నీకనేక మహోపకారములొనరించిన మా ఆజ్ఞాపాలనమే నీ కర్తవ్యము, కాని ఈ ధర్మాధర్మ మీమాంస నీకేలా? భక్తుడవైన నీవే నా హితమును పెడచెవిని పెట్టి ప్రత్యర్థిగా నిలచినచో ఈ జగంబున జనంబులెల్లరూ నిన్ను విశ్వాసహీనుడని నిందింపక మానరు గదా. ఆ అపనిందను నీవు భరించగలవా? ప్రభు, అపనిందాభయము చేతనే ఈ యాత్రి విడవతో అనుకున్నాను. శ్రీరాముడు అధర్మపరుడని, ఆంజనేయుడు అసత్యవాది అని నింద నీవు మాత్రము భరింపగలవా తండ్రి? ప్రతిజ్ఞాభంగం మరణించి నేనే అసత్యవాదులము కావలేనా? ధూర్తుడా, తక్షణమే యయాతిని గురివచ్చి మాకు అప్పగించువా లేదా? నిరపరాధిని నీకు అప్పగించి చే చేతులా చంపించినంతటి అధపతితుడు కాడి ఆంజనేయుడు. ఈ మేళ జీవముండంత వరకు మాట తప్పడు. అయినా
మాకెదురునిలిచి యయాతిని కాపాడుట నీ తరమ చిరంజీవివని అహంకరించుచుంటివో ఏమో ఈ రామబాణ ప్రచండ ప్రతాపాగ్నికి ఈ త్రిభువనాలలో ఎవరైనను ఎదురు నిలువగలరా నిలిచి జీవించగలరా రామబాణము అమోఘమే కాని రామనామము అజయం తారక నామాక్షర ప్రాకారంలో శరణాగత పరిరక్షణ దీక్షా కంకణధారిని నేను ఈ ప్రాకారం బ్రహ్మదుర్భేద్యం రామచంద్ర దేవి ఈ శ్రీరామునికే దుర్భేద్యమా శ్రీరామ తత్వం రామునికే అతీతమైంది నాలో ప్రచణువు ఈ నామామృత ధ్యానంతో పరవశమవుతుంది కోటి వీణారావాలతో ప్రతిధ్వనించే ఆ మధుర గానం నా హృదయంలో సీతా సమేతుడి వై కొలువున్న నీకు వినిపించట్లేదా రామ ఏమంటివి ఏమంటివి అంజనేయ నీకు నీకు ఒక హృదయం ఉన్నదా అందున నేనుంటినా నిజమే ప్రభు నాకు హృదయం లేదు అది ఏనాడో రామాంకితమైంది ఏమి నీ వాక్చాతుర్యము చెప్పునది స్త్రీ సూక్తులు చేయునది స్వామి ద్రోహం ఈ మారుతాత్మజుడెన్నడు ద్రోహి కాడు రామ ప్రభు క్షేమమునకై ప్రాణత్యాగమునకైనా వెలుదీయుడు అంజనేయ ఈ శుష్క ప్రసంగమును మాని యయాతిని మా అధీనముగా వింపు ప్రభు ఇది పరీక్షయో లేక పరిహాసమో తెలియజాలకున్నాను శరణాగత రక్షణము సత్యవాక్య పాలనము కన్నా పరమ ధర్మము లేదని నిజ జీవితంలో నిరూపించిన మహానుభావుడవే నీవే నన్ను అసత్యవాది కమ్మందు ఆంజనేయ సత్యవాక్య పరిపాలన ఆవశ్యకత ఎట్టిదో నీవే తెలుపుతివి కదా కావు రఘువంశ చక్రవర్తినైన నేను ప్రతిజ్ఞాభంగమనరించను చిరకాల ప్రవర్తితమైన శ్రీరామాంజనేయుల మైత్రిని శ్రీరామాంజనేయ యుద్ధముగా మార్చు నా శపథము నెరవేర్చుటకై నీవు సహకరించినచో నిన్నీ చతుర్దశ భువనములకు అధిపతినిగా ప్రభు ఈ మహోన్నత పదవి అయినను అర్హులకే శోభింతును గాని నా బోటి అల్పులకు కాదు ప్రస్తుతము ఒక్క శరణార్థిని అందున రామభక్తుని రక్షించునంటినో లేదో తామే కత్తి కట్టి నాపై కయ్యమునకు జుక్తులైరే అట్టి ఎడ ఈ చతుర్దశ భువనాధిపత్యము అనంతకోటి ప్రజా సంరక్షణోద్యోగము నా కరమయ్యేనా ప్రభు ప్రభు శ్రీరామచంద్ర పరబ్రహ్మ స్వరూపుడవైన నీ పలుకులు నిరాకరించినందులకు నీ పాదదాసుని మన్నింపు ప్రతిజ్ఞాపాలనాబద్ధునిగా నన్ను దీవించుము తండ్రి అతి వినయము తూర్త లక్షణం నీ అసందర్భ ప్రలాపములకు ఇంకను మోసము చేయనించుకువా నైవంచుకురా ఆహా ధన్యుడను స్వామి ధన్యుడను నేడు కదా నా జన్మ చరితార్థమైనది నా భక్తికి పరమార్థ సిద్ధి చేకూరినది పిరికి బంధ పౌరుషహీనుడవై పాదములు తుచ్చుతి ఇంతటి ధీరుడవు అంతటి శపథమేల ఆర్తరక్షణ కర్తవ్యమే స్వామి ధీరుడనో ధీరుడనో దేవరికే తెలియను ఇక ఆర్తరక్షణ మందురా అది నీవు నేర్పిన విద్యయే కదా నీ రజాక్ష అయినతో యుద్ధమునకు సిద్ధముఖం యుద్ధమా నా స్వామితోనా అసంభవం దేనితో యయాతిని పరిత్యజింపు శరణార్థిని పరిత్యజించుట అనుచితం అట్లైన పరాజయమును అంగీకరి నీవు నన్ను జయించను కదా నేను పరాజయముందుట ఏమి చాతుర్యము రణము చేయడట యయాతిని వీడట ప్రభుభక్తి పరాయణుడట ప్రతిజ్ఞా పాలనమే కర్తవ్యమట ఆంజనేయ ఎందులకి పరస్పర విరుద్ధ సంభాషణం నీ చేతల వలనే మాటలు కూడా తలకిందులుగా ఉన్నది సౌరులే నిన్ననవలసినదేమున్నది నీ జాతి లక్షణమే అంత కోతి బుద్ధి పొనిచ్చి నడవు అవును రామచంద్ర ఈ కోతి మీకు పరాయిదా మా జాతి మీకు తెలియనిదా ప్రభు ఎన్నడైనా మీ శక్తి సామర్థ్యములను శంకించితిమా మీ ఆదేశములను ఉల్లంఘించితిమా శరణాగత రక్షణము పరమ ధర్మం అన్న మీ ఆదర్శమే కదా మేము పాటించినది ఆంజనేయ శాలించిన వృథా ప్రసంగి మా ఆదర్శమని చెప్పి మాకే విరుద్ధముగా శరణార్థికి అభయమీయగలవు కాని మేము సాధించిన ఘన విజయములను వానరుడవైన నీవు సాధించగలవా అవును స్వామి మీరు నరులు మేము వానరులము మీరు పురవాసులు మేము తరువాసులము మీరు చేయు ఘనకార్యములు మేమెట్లు చేయగలము అడవులలో ఆకులలమును మీ చెట్టు కొమ్మల మీద కోతి కొమ్మత్తులాడు వానర జాతిలో ప్రముఖుడవైన నీ
మా అవతార పరమార్థములు అపార్థములుగా గోచరించుతను ఆశ్చర్యమేమియునుది ఆంజనేయ ఇప్పటికైనను నా అవతారముల మహిమ గోచరమైనది కదా ఏ యాత్రికుడు దేవ నీ దివ్య అవతార సందర్శనమున నాలో శరణాగత పరిరక్షణ అభినాశ ద్విగుణీ కృతమవుతున్నది నేను సర్వసన్నద్ధుడను అమోఘమైన రామబాణము నాపై ప్రయోగింపుము నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకొను ఆంజనేయ నిరాయుధునిపై నారి సారించరని తెలియదా ఆయుధధారినిక ప్రభు నేను నిరాయుధుడనట్లు సర్వం సహా వసుంధరావలయము నిండిన శ్రీరామ తారక ధ్యానమే నా కవచము తత్ పదభక్తితో నిండిన నా మనస్సే ధనస్సు అందు సంధించిన శ్రీరామనామమే నా అస్త్రము ప్రయోగింపుము నీ బాణము ఆంజనేయ సకలావతారముల శక్తియు సమస్త శస్త్రాస్త్రముల మహిమయు ఈ బాణమునందు ప్రయోగించుతున్నాను శ్రీరామచంద్ర భూత భవిష్యత్ వర్తమానముల యందలి రామనామ పారాయణ మహత్తర సారాంశమెల్ల ఒక ఎడ చేర్చి నీ బాణమునకు ప్రతిగా ప్రయోగించుచుంటిని రామ బాణము ప్రబలము రామనామము ప్రముఖము ఈ విశ్వమే నిర్ణయించుగాక రామ్ రామ్ భక్తి గొప్పదా అన్న ధర్మ సందేహమును పరీక్షించుటకై మేము కల్పించిన మాయా నాటక ఫలితమే మాయా విశ్వామిత్ర మీ ఆశ్రమమున జరిగినది స్త్రీహత్య కాదు ఈ మాయే ఆ మాతంగకని అమోఘమైన రామబాణాన్ని ఎదిరించి నిలవగలిగిన ఏకైక శక్తి హనుమ రామభక్తి ఇప్పటికైనా అంగీకరిస్తావా ఆదిశక్తి నిన్న అహంకారంతో భక్తి ప్రభావాన్ని గ్రహించలేకపోయాను నన్ను మన్నించండి మహేశ్వర బ్రహ్మర్షినయ్యను క్షణికావేశానికి లోబడినందుకు నన్ను క్షమించు రామచంద్ర నియాతిని మన్నించు నారాయణ